నమస్తే, నేను కిరణ్. ఎంఆర్జి న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పదకం ప్రకారమే బీజేపీ పేపర్ల లీకేజీల వ్యవహారం నడిచింది. కేంద్ర బీజేపీ ప్రమేయం బట్టబయలు అవుతుందన్న మంత్రి ఎర్రబెల్లి. బడ్జెట్ లో మైనారిటీల సంక్షేమానికి 250 కోట్లు కేటాయించాము. మెదక్ పట్టణంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి హరీష్ రావు. బండి సంజయ్ ను తక్షణమే అధ్యక్ష పదవి నుంచి తొలగించాలి. ప్రశ్న పత్రాల లీకేజీలు అడ్డంగా దొరికిపోయారన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి. మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్దపీట. పొదుపు మహిళలకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి బుగ్గన. హైదరాబాద్ నగరంలో ఘనంగా హనుమాన్ జయంతోత్సవాలు. ఎమ్మెల్యే రాజాసింగ్ ను ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు. ఇక డీటెయిల్స్. పథకం ప్రకారమే పేపర్ల లీకేజీల వ్యవహారం నడిచిందని, విద్యార్థుల నిరుద్యోగుల వారి తల్లిదండ్రుల జీవితాలతో బీజేపీ పార్టీ చెలగాట మారుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నిజాయితీ పరుడైతే బండి సంజయ్ పోలీసులకు ఫోన్ ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్ ఫోన్ మాటలు బయట పెడితే లీకేజీల కేంద్ర బీజేపీ ప్రమేయం బట్టబయలు అవుతుందని తెలిపారు. పథకం ప్రకారమే తెలంగాణ ప్రభుత్వంపై కుట్రలు జరుగుతుందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణలో ఇది ఇష్టం అది ఇష్టం అన్నారు. మన విభజన చట్టం ఇచ్చిన ఆర్మీలు కూడా అప్పుడు చేయలే అంటే ఇవన్నీ కూడా చేయకుంటే తెలంగాణ రాష్ట్రం ఒక రూపాయి అయ్యేలే ఇచ్చిన అభివృద్ధిని తొట్టిపడే ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం దేశంలో పట్టిన నెంబర్ వన్ ఉన్నది అన్ని రంగాల్లో కూడా. ఇక దీన్ని ఏం చేయలేవని ఒక విద్యార్థి కుటుంబాలతో నిరుద్యోగ యువకులతో ఒక ఆట ఆడుకున్నందుకు తీసుకున్న బీజేపీ ప్రభుత్వం ఒక కుట్ర పంపించింది. ఇంతకుముందే సిపి గారు ప్రెస్ మీట్ స్పష్టంగా చెప్పారు, చాలా మంది బీజేపీ నాయకులు వాట్సాప్ మెసేజ్ పెట్టారు, వాళ్ళతోటి ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు పెద్ద రెస్పాన్స్ కాదు. అంటే బండి సంజయ్ ఒక బండి ముందే ఒకరోజు ముందే ఇది పుట్ట అంతా చేసాడు. అది లీకేజ్గా సృష్టించి విద్యార్థులను విద్యార్థుల తండ్రుల తల్లిదండ్రులందరినీ అది చిన్నగా దీనికి మొత్తం ఆమె తీసి ప్రయత్నం చేస్తే అది అలా బయటపడాలి. బండి సంజయ్ గారు ఇచ్చి రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా చెప్పారు, ఊళ్ళని బయట పెట్టిన తర్వాత మౌలిక ఇవాళ నేను బండి సంజయ్ గారిని అడుగుతున్నా, ఇక ఆ రోజు మాట్లాడితే సిగ్గున్నది. దయచేసి నేను ఎందుకు విద్యార్థుల జీవితాల మీద మీరు ఆడుతున్నారు? శ్రీరామ్ గారి రోజు కూడా మత సిచ్చి పెట్టాలని ప్రయత్నించారు, కానీ మా ముఖ్యమంత్రి గారు మొదలు తెలుసుకుని అరికట్టలేదు. అంటే వివిధ స్థాయిలో కుట్రలు పన్నడం జరుగుతున్నారు. నేను ఒక్కటే దీని వెనక క్లియర్గా చెప్తున్నాం, మోడీ గారి సంస్థ ఉన్నది, మోడీ గారి వాళ్ళ సంస్థ ఈరోజు ఎంత పనిచేస్తున్నది, నమో గ్రూప్ అని అది మోడీ గారికి సంబంధించిన గ్రూప్ అది. దేశ స్థాయిలో గ్రూప్ ఉంటుంది. మన రాష్ట్రం మెదక్ పట్టణంలోని షాదీఖానాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, కలెక్టర్ రాజీర్ శేష, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సంవత్సరం బడ్జెట్లో మైనారిటీల సంక్షేమానికి 250 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు. మెదక్ పట్టణంలో మున్సిపల్ మైనారిటీలకు 250 ఇళ్లు కేటాయించడం జరిగిందని, మిగిలిపోయిన అర్హులైన వారికి కూడా ఇస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కిచెన్ షెడ్ నిర్మాణానికి 20 లక్షల రూపాయలు అందిస్తారని తెలిపారు. रमजान महीने का ईद मुबारकबाद पेश करते हुए आज आप सब लोग तेलंगाना हुकूमत के तरफ से जो आज मेरे जिले में दावत इफ्तार कर रहे हैं, इसके लिए आने के लिए आप सबका शुक्रिया अदा करना चाहता हूँ. भाइयों, मैं समझता हूँ पूरा देश में
हुकूमत के तरफ से हर जिले में कलेक्टर मिनिस्टर आगे ऐसा दावते इंसान नहीं दे रहा है तो सिर्फ और सिर्फ तेलंगाना राज्य में ना जाए वो अच्छा पढ़ना बोल के इंटरमीडिएट तक की सरकारी हुकूमती और रेजिडेंशियल स्कूल को अपग्रेड करके हम पढ़ा रहे हैं। आगे भी बच्चे बाहर गए तो से रहने का जरूरत है। आज कोई लड़ रहा है तो इसके खिलाफ सीएम केसीआर साहब लड़ रहे हैं, पूरी तरीके से लड़ रहे हैं। जितना भी केस लगाओ क्या भी करो लेकिन सीएम साहब ने आज देश के लिए हर कोई के लिए हर मजहब के लिए हर कोई ये देश में खुशी रहना हर कोई अच्छा रहना बल्कि सीएम साहब ने काम करते जा रहे हैं। लेकिन आप लोग भी सोचना, बीच में अपने बीच में भी लड़ाई कर सकते हैं, अपने बीच में भी कंफ्यूजन देश ला सकते हैं, लेकिन आप सब होशियार से रह के आप दुआ दीजिए। ప్రశ్న పత్రాల లీకేజీలు అడ్డంగా దొరికిపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను తక్షణమే అధ్యక్ష పదవి నుంచి తొలగించి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ప్రశ్న పత్రాల లీకేజీలో రాజకీయ పార్టీ పాత్ర ఉండడం దురదృష్టకరమన్నారు. తప్పు చేసి అడ్డంగా దొరికినా కూడా బీజేపీ నాయకులు బండి సంజయ్ని సమర్థించడం సిగ్గుచేటని మంత్రి ఎద్దేవా చేశారు. పోలీస్ స్టేషన్లోకి చిచ్చుకెళ్లి దొంగను రక్షించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందన్నారు. పేపర్ లీకులతో రాష్ట్రంలో బీజేపీ అరాచకాలు సృష్టించిందని ఆరోపించారు. పథకం ప్రకారమే ప్రశ్న పత్రాలను లీక్ చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో బీజేపీ క్షుద్ర రాజకీయ క్రీడకు తెరలేపిందని తెలిపారు. విద్యార్థులు నిరుద్యోగులు బీజేపీ ట్రాప్లో పడొద్దని మంత్రి కోరారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న బీజేపీని గ్రామ గ్రామాన ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. యువత విద్యార్థులను బీఆర్ఎస్ నుండి దూరం చేసే కుట్ర జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. కల్లోలం సృష్టించడానికి చేసిన కుట్ర ఇది. తెలంగాణ ప్రజలలో టీఆర్ఎస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కేసీఆర్ గారికి ఉన్న ఆదరణ నుంచి ప్రజల్ని దూరం చేయాలని చెప్పి చేసిన కుట్రగా మనకు కనబడతా ఉంది. టీఆర్ఎస్గా ఉండడమే కాదు, ఇతర రాష్ట్రాల ప్రజల కోరిక మేరకు ఎప్పుడైతే బీఆర్ఎస్గా మారిందో ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కేసీఆర్ గారిని మీరు మా రాష్ట్రాలకు రాండి అని చెప్పి వస్తున్నారు. కేసీఆర్ గారు వెళ్తే అక్కడ ఎట్లా ఆదరణ లభిస్తుందో దీన్ని చూసిన తర్వాత బీజేపీ పార్టీకి వెన్నులో వణుకు మొదలైంది. అందుకే ఇవాళ తెలంగాణలోనే గందరగోళం సృష్టించాలని, తెలంగాణ ప్రజల్ని తెలంగాణ యువతని ఈ ప్రభుత్వం పైన అనుమానాలు వచ్చినట్టుగా చేయాలని చెప్పి చేసిన దుర్మార్గమైన పని ఇది. ఇది స్పష్టంగా కనబడుతుంది. ఓకే, మీడియా మిత్రులందరికీ నమస్కారం. బండి సంజయ్ అడ్డంగా దొరికిపోవడంతో ఈ రాష్ట్రంలో జరుగుతున్న లీకేజీలన్నీ కూడా కుట్రపూరితంగా జరుగుతున్నాయని, బీజేపీ మొదలుపెట్టిన రాక్షస రాజకీయ క్రీడలో భాగంగానే ఇవి జరిగినాయనే విషయం తేటతెల్లమైంది. ఇంకా కూడా తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తూ బీజేపీ తెలంగాణ ప్రజల ముందట ఈ దేశ ప్రజల ముందట నవ్వుల పాలైతే ఉంది. వాస్తవానికి బీజేపీ పార్టీకి నిజంగానే సంబంధం లేకపోతే బండి సంజయ్ని వెంటనే పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలి, సస్పెండ్ చేయాలి వాస్తవానికి బీజేపీ నుంచి. లేదంటే తప్పకుండా ఇది అందరూ కలిసి చేసే కుట్రగానే మేము భావించాల్సి వస్తుంది, తెలంగాణ ప్రజలు కూడా భావించాల్సి వస్తుంది. ఇప్పటి వరకు ఈ దేశంలో జరిగిన లీకేజీలు ఏవి కూడా వాస్తవానికి ఆ పరీక్ష రాసే వాళ్ళు ఎవరో కొద్దిమంది పాస్ కాలేమన్న భయంతోనే పేపర్ ముందే తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయడం కానీ రాష్ట్ర చరిత్రలో ఎవరూ చేయలేని విధంగా మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్దపీట వేశారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. నంద్యాల జిల్లా డోన్ సమీపంలో ఉన్న వెంకటపురం చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు 3 కోట్ల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు మంత్రి బుగ్గన శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణంలోని సాయి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన 3వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొని పొదుపు మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో పొదుపు మహిళలకు వడ్డీ మాఫీ చేస్తానని చెప్పి మాట తప్పిన ఘనత చంద్రబాబుకి ఉంటే ఇచ్చిన మాట క్రమం తప్పకుండా ప్రతి ఏడాది మహిళా సంక్షేమానికి నిధులు విడుదల చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దగ్గుతోందని మంత్రి బుగ్గన అన్నారు. స్వాగతం.
ఐదు మంది రేగుల పుట్ట కేసు మాటలు రోడ్డు వాస్తుందా కాదా తాగేదానికి నీకు ఇబ్బంది నీకు ఇబ్బంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడే మూడు చోట్ల శ్రీకాకుళం జిల్లా ఉద్దారము కడప జిల్లా పులివెందులతో పాటు కర్నూలు జిల్లా డ్రోన్ లో వాటర్ గ్రేడ్ ద్వారా ఊరి ఊరి కాదు ఇంటింటికి తాగునీరు ఇవ్వబోతుందని త్వరగా చెప్పి తెలియజేస్తా ఉన్నా. అభివృద్ధి కాదు బీసీల సంఖ్య ఎక్కువ బీసీల సంఖ్య ఎక్కువ కాబట్టి మన ఆడపిల్లలు బాగా చదివించుకోవాలనే ఒక కోరిక మహిళలకు అందరికి ఉంటుంది కాబట్టి ఇక్కడే బుద్ధి రోడ్లో డ్రోన్ శివార్లలో 40 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన బడీ మరియు కాలేజ్ హాస్పిటల్తో పాటు కడుతున్న మాట వస్తుందా కదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎస్సీల సంఖ్య ఎక్కువ కాబట్టి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. హనుమాన్ జయంతి కార్యక్రమం ర్యాలీ నేపథ్యంలో అరెస్ట్ చేశారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో గౌలిగూడ దేవాలయం నుండి థాడిబన్ హనుమాన్ దేవాలయం వరకు హనుమాన్ ర్యాలీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాజాసింగ్ ప్రతి సంవత్సరం ర్యాలీలో పాల్గొంటూ వస్తున్నారు. ఆ ర్యాలీలో పాల్గొనకుండా ముందస్తుగా ఆయనను అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 8వ నిజాం పాలన నడుస్తోంది అంటూ విమర్శలు గుప్పించారు. ప్రశ్నించే గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, బండి సంజయ్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, మరోవైపు నన్ను అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో వెళ్తుంది. ప్రతి సంవత్సరం ఆ కార్యక్రమంలో నేను పాల్గొంటా. అదేవిధంగా నా నియోజకవర్గంలో చాలా వరకు గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళు పోయి కూడా నేను దర్శనం చేసుకుంటా. అదేవిధంగా ఆకాశపురి హనుమాన్ టెంపుల్ రామనవమిశ్వ యాత్ర ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అది నేనే గుడి కట్టిన. అక్కడ కూడా వేల మంది కార్యకర్తలు వస్తారు, రామ భక్తులు ఆంజనేయ భక్తులు వస్తారు. ఆ గుడి కూడా నేను వెళ్తాను. నాకు ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే నాకు ఇప్పుడు అరెస్ట్ చేస్తారు. నేను పోలీస్ అధికారులకి, హోమ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా, ఎందుకు అరెస్ట్ చేస్తారు? నా వల్ల రామనవమి రోజు ఏదైనా ఇబ్బంది జరిగిందా? ఇవాళ చాలా మంచి రోజు, హనుమాన్ జయంతి. ఇవాళ నా వల్ల ఏమైతుంది నేను అడుగుతున్నాను? అసలు ఏదైనా ప్రాబ్లం అవుతుందా? ఎందుకు అలా చేస్తున్నారు? ఎందుకు మాలాంటి వ్యక్తులు గొంతు నొక్కనికి ప్లాన్ చేస్తున్నారు? ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ బండి సంజయ్ గారికి అలా చేస్తున్నారు, ఇవాళ నాకు అరెస్ట్ చేస్తా అంటున్నారు. అసలు ఏ బేస్ పైన చేస్తున్నారో అర్థమైతలేదు. కింద పోయి చూస్తా, పోలీసులతో మాట్లాడతా, నాకు ఎందుకు అలా చేయాలనుకుంటున్నారు అది నేను కనుక్కొని మళ్ళా మీకు అప్డేట్ చేస్తాను. కానీ హిందువులారా, తెలంగాణలో 8వ నిజాం రాజ్యం స్టార్ట్ అయింది. అదే 8వ నిజాం సైన్యం ఇవాళ పోలీసు తయారైనరు, రజాకార్ పోలీస్ అంటున్నారు. గతంలో రజాకార్ పోలీసులు ఏ విధంగా హిందువులు గొంతు నొక్కినారు, అదే విధంగా విశాఖలో జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాల టీడీపీ సదస్సులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు తాను చూడలేదని, కోడికత్తి డ్రామా బాబాయ్ హత్యను గుండెపోటుగా మార్చి చివరకు హత్య అని నిర్ధారణ అయ్యేసరికి నారావారి రక్త చరిత్ర అంటూ తనపై బురద జల్లే కార్యక్రమం చేపట్టారని చెప్పారు. మద్యం మాఫియా వల్ల ధరలు అధికంగా పెంచడంతో చీప్ లిక్కర్ తాగడం వల్ల రోజువారీ కూలీల పరిస్థితి ఆసుపత్రుల పాలవుతున్నారని, ఈ 4 ఏళ్ల కాలంలో ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా కట్టలేని జగన్ కనీసం టీడీపీ అధికారంలో ఉండగా కట్టించిన టీడ్కో ఇళ్లను ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఎవరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఎలక్షన్లకు సిద్ధంగా ఉండాలని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ ఫలితాలను పునరావృతం చేయాలని కొంతమంది నచ్చిన మాటలు నచ్చు. తెలుగుదేశం పార్టీకి ఆ సామర్థ్యత ఉంది. 25 ఏళ్లకు మరుపు హైదరాబాద్ నగరాన్ని ఆరో సమయంగా ఆంధ్రప్రదేశ్ సంవత్సరం
తెలుగు జాతి కోసం అభివృద్ధి చేశాం. ఈరోజు తెలంగాణ హైయెస్ట్ పరికాపిట ఇన్కమ్ వస్తే అంటే 20 ఏళ్లలో దేశంలోనే నెంబర్ 1 పరికాపిట ఇన్కమ్ హైదరాబాద్ తెలంగాణ. మనం ఏదైతే కుడి ఎడమగా ఉన్నామో ఇప్పుడు కింద పడిపోయాం. సౌత్ ఇండియాలో కాదు భారతదేశంలో నిలబడిపోయి అప్పుల్లో మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఒక పక్కన ఇరిగేషన్ దెబ్బతీశారు, ఉత్తరాంధ్రని అడుగుతున్నా ఎడ్యుకేషన్ శ్రద్ధ పెట్టారా? మీరు కణాల గీతం ఉంటే అప్పుడు మూర్తి గారు ఇప్పుడు కూడా జ్ఞాపకం, ఆయనే సొంతానికి పెట్టుకోవాలా, చారిటీలో పెట్టారు, నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ చేయాలనుకున్నాడు. మూర్తి గారు ఉంటే నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం, మన పార్టీ ఆఫీస్ కూడా మూర్తి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కట్టి పార్టీ రుణం తీర్చుకోవాలని ముందుకు పోయిన నాయకుడు మూర్తి గారు. ఆయన ఆ రోజు గీతం పెట్టి ఇక్కడ పెట్టడం కాదు, ఇంకొక బ్రాంచ్ హైదరాబాద్ లో పెట్టాడు, బెంగళూరు లో పెట్టాడు. టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి గుమ్మనూరు జయరాం. 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని అన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడం కోసం నారా లోకేష్ యువగలం పేరుతో పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఎప్పుడు మాట్లాడినా ఎన్టీఆర్ ఏం చేశాడో చెబుతాడు, కానీ ఆయన ఏం చేశాడో చెప్పలేడని సెటైర్లు వేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేశాడని ప్రశ్నించారు. ఇక ఈ నెల 7వ తేదీ నుండి 20వ తేదీ వరకు మా నమ్మకం సీఎం జగనే పేరుతో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని పాలించే అర్హత కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందన్నారు మంత్రి జయరాం. ఇది వర్తిస్తుందనే మాట ఖచ్చితమని నేను చెప్పగలను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎన్నో సార్లు ప్రజలు నేను మేలు చేస్తాను బాగు చేస్తాననే కానీ ఏ ఒక్క ఆదుకునే దాఖలేదు అనేది స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు. పరిస్థితి చంద్రబాబు ఈ రోజు సంవత్సరాలు పెంచుకుని ఈ రోజు కూడా ఎన్టీ రామారావు చనిపోయి సంవత్సరాలు అయినా కూడా ఈ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినా కూడా చంద్రబాబు నాయుడు ఆ పని చేశానని చెప్పుకునే దానికి ఎన్టీ రావు చేశాడు మాటే చెప్తాడే కానీ నేను ముఖ్యమంత్రి అయినాక చేశానని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా మాటల్లో ఏ ఒకటి కూడా లేదు. లేదనేది ఎందుకంటే ఆయనని ఆదుకోలేదు, ప్రజలను ఇబ్బందులు ఎప్పుడు కూడా చూడలేదు. కాబట్టి భవిష్యత్తులో రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత చంద్రబాబు నాయుడికి లేదనేది స్పష్టం. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు శ్రీశైలం చేరుకున్నారు. శ్రీశైల భ్రమరాంబిక అతిథి గృహం వరకు చేరుకున్న మంత్రికి అధికారులు స్వాగతం పలికారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుని జలాశయానికి ప్రత్యేక పూజలు నిర్వహించి డ్యామ్ రేడియల్ క్రస్టు గేట్లు తెరిచి దిగువ నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేశారు. సంబంధించింది విడుగుంతంలో చూడటం విశాఖ చందనోత్సవం సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లపై కీలక నిర్ణయాలను ప్రకటించారు. మంగళవారం జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు.
నిజ రూప దర్శనం కోసం తరలివచ్చే భక్తులలో అధిక శాతం ఉచితానికే ప్రాధాన్యతనిస్తామని అన్నారు. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో కలిసి మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 1500-1000 రూపాయల దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయని, వీరి కోసం ప్రత్యేకంగా సమయాన్ని నిర్దేశించడం జరుగుతుందన్నారు. చందనోత్సవానికి వచ్చే ప్రతి భక్తులు సంతృప్తిగా దర్శనం చేసుకుని వెళ్లేలా సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అందరికీ ఉచిత ప్రసాదాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఘాట్ రోడ్డులోనే పూర్తవుతాయని మంత్రి వెల్లడించారు. పారవేశంతో మంచి దర్శన ఏర్పాట్లు చేసే విధంగా అదే విధంగా మీరు పెట్టుకుంటారా అది అక్కడ స్టాంపీడ్ సిచ్యువేషన్ జరుగుతుంది. కాబట్టి బీఏపీలకి మా యొక్క ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏమంటే మీ పాస్ ఉంటే మీ పాస్ తో ఉన్న వాళ్ళు మాత్రమే రండి, మన దానికి ఎక్స్ట్రా తీసుకురావద్దు. దయచేసి పాస్ చూడండి సార్. ఒకటి ఆల్ అంటే వచ్చిన ₹1000 ఇచ్చే టికెట్ కానీ స్లాట్ సిస్టమ్ అమలు చేయాలని చూస్తున్నాం. ఎందుకంటే దాని ద్వారా ఎవరికి అసౌకర్యం కలగకూడదన్నది. మిగిలిన వాళ్ళందరూ కూడా రన్నింగ్ క్యూ లైన్స్ అన్ని రన్ అవుతూ ఉంటాయి. ఈ 1500 టికెట్ ఏదైతే ఉందో అది ప్రివిలేజ్డ్ పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో ఒక టైం పెట్టి ఆ టైంలో వస్తే వాళ్ళు గౌరవంగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు వస్తే మిగిలిన భక్తులకి అసౌకర్యం కలగకూడదని ఆ టైం స్లాట్ ఫిక్స్ చేస్తున్నాం. మిగిలిన టైంలో భక్తులందరూ కూడా 1500 ₹1000 టికెట్ తీసుకుని దర్శనం బాగా దగ్గరగా చూసి చేసుకోవచ్చు. ఇది ఏ స్థాయి కాస్తాయి దానికి తగిన లెవెల్లు అక్కడ 1-2-3 లెవెల్స్ మెయింటైన్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ సభ్యులు రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లోని పదవ తరగతి పరీక్షా కేంద్రాలను రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్, ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, ఏసీపీ శ్రీధర్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఎంతటి అధికారి కూడా మొబైల్ ఫోన్స్ పరీక్షా కేంద్రాలలోకి అనుమతి లేదన్నారు. సిపి లోపలికి వెళ్లేటప్పుడు తనిఖీలలో భాగంగా ఉమెన్ కానిస్టేబుల్ కల్పన సార్ మొబైల్ ఫోన్ అని అడిగి మొబైల్ తీసుకుంది. డ్యూటీ సక్రమంగా చేసినందుకు సిపి ఆమెకు ₹500 రివార్డు ఇచ్చారు. ఉమెన్స్ కానిస్టేబుల్ డ్యూటీ విషయంలో నిక్కచ్చిగా డ్యూటీ చేస్తున్న కల్పనను ప్రశంసించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రభుత్వం తరపు నుండి నియమ నిబంధనలు ఉన్నాయి, పరీక్షా కేంద్రాల లోపలికి వెళ్లేటప్పుడు గేట్ వద్ద డ్యూటీ చేస్తున్న అధికారులు ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. ఎస్ఎస్సి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్ కోసం పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఎలాంటి లోపాలు గొడవలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి గట్టి బందోబస్తు చేస్తున్నామని తెలిపారు. బందోబస్తు సందర్భంగా పరిశీలించడానికి రావడం జరిగింది. ఇది ప్రభుత్వం వైపు నుంచి కూడా చాలా స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇది పిల్లలకి భవిష్యత్ సందర్భంగా జరుగుతున్నటువంటి ఒక ఎగ్జాము, 10th ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఎలాంటి లోపాలు లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ప్రత్యేకంగా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మొన్న గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఇన్స్ట్రక్షన్ వచ్చినాయి. గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నారు, దాంట్లో మన వైపు నుంచి కూడా సలహా కొన్ని ఇవ్వడం జరిగింది. ఒకటి అయితే సెల్ ఫోన్ ఎవ్వరికి కూడా పర్మిషన్ లేదు. ఈవెన్ నేను వచ్చినా మీరు చూసినారు, నేను మా వారికి చెప్పి వచ్చినాను, డీసీపీ గారికి ఏసీపీ గారికి చెప్పాను, బట్ అది మర్చిపోయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేనెప్పుడు చేస్తానని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, నా ఓటమి కోసం గతంలో పనిచేశారు, మనలో ఇంటి దొంగలు ఉన్నారు, జాగ్రత్త అని హెచ్చరించారు. పార్టీ పేరు చెప్పుకొని లక్షలు సంపాదిస్తున్నారు, వచ్చే ఎన్నికల్లో రెడ్డియా నాయక్ను ఓడించడానికి ప్రయత్నాలు చేస్తారు, మీ దయవల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను, గతంలో ఒక్కసారి గెలిచిన వాళ్ళు కనీసం బోరు కూడా వేయలేదు, ఒక్కసారి ఊరి మొహం కూడా చూడలేదు, పరోక్షంగా మంత్రి సత్యవతి రాథోడ్ను ఉద్దేశించి రెడ్డియా నాయక్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ విధంగా ఉన్నోళ్ళు ఇప్పుడు ఉన్నారు, ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, రేపు ఎన్నికల్లో కూడా ప్రయత్నం చేస్తారు. దయచేసి మీరు ఇది మనసులో పెట్టుకొని పనిచేయాలి. ఇంటి దొంగలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పుకొని లక్షలు సంపాదించుకుంటున్నారు, తిరుగుతున్నారు, నాయకులు అనిపించుకుంటున్నారు.
కానీ రేపు వాళ్ళు ఎక్కడైనా రెడ్డి నాయకుని ఓడించాలని ప్రయత్నం చేస్తారు. ఇంటి దొంగలు గుర్తుపెట్టుకోవాలి. వారి ప్రలోభాలు లేకపోతే వారి యొక్క మాటలకు పడకుండా రేపు మీరందరూ ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు తాడపల్లిలో ఫారెస్ట్ అప్సైడ్ అసైన్డ్ భూముల్లో అక్రమ తవ్వకాలను టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా పరిశీలించారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ వైసీపీ నేతలు ఫారెస్ట్ భూములు పేద భూముల పేద రైతుల వద్ద అసైన్డ్ భూములను బెదిరించి లాక్కొని అక్రమ తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు. గ్రామస్తులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. పంచభూతాలను దోపిడీ చేస్తున్నారు, వీళ్ళని తరిమి కొట్టే రోజు దగ్గరనే ఉందన్నారు. బుడమేరు వంతెన కోసం పోసిన మట్టి, పోలవరం కాలువ రక్షణ గట్టగా ఉన్న మట్టిని పందికొక్కుల్లా దోచేశారని ఆరోపించారు. కావాలి మొత్తం పోలీస్ రెవెన్యూ ఇరిగేషన్ మైనింగ్ డిపార్ట్మెంట్లో వైఫల్యం వల్ల ఈ దోపిడీ జరిగింది, ఈ దొంగతనం జరిగింది. దీని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా. న్యాయస్థానాలు తలుపులు తడతాం, ప్రజల్ని ఉద్యమ బాట్లు ఇవన్నీ ఎడగడతాం, మొత్తం కూడా ఇవన్నీ కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తాం. ఆ ఫైన్ లాగేశారు, అలా ఫైన్ పోగేశారు. ఏమైనా పందికొక్కుల్లా రాబందుల్లా దోపిడీ దొంగల్లా బండరాళ్ళు మిగిలింది. మంత్రి జోగి రమేష, ఎంపీ నందిగాం సురేష, మంత్రి పెద్దిరెడ్డి, లేదా మంత్రి ఫారెస్ట్ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబా, ముఖ్యమంత్రి బంధువులు కడప జిల్లా వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ కంచె చేను వేసింది. ముఖ్యమంత్రి అనుచరులే, ముఖ్యమంత్రి బంధువులే దోపిడీ చేస్తే ఇక మంత్రులు లాగుతారా, ఎమ్మెల్యే లాగుతారా, ఎమ్మెల్సీ లాగుతారా, ఎంపీ లాగుతారా? మొత్తం దొంగలు దోపిడీ చేశారు. దీని మీద పూర్తి స్థాయిలో అధికారులే రావడానికి భయపడే సమగ్ర విచారం చేసి అధికారులే భయపడే పరిస్థితి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పథకం ప్రకారమే బీజేపీ పేపర్ల లీకేజీల వ్యవహారం నడిచింది. కేంద్ర బీజేపీ ప్రమేయం బట్టబయలు అవుతుందన్న మంత్రి ఎర్రబెల్లి. బడ్జెట్లో మైనారిటీల సంక్షేమానికి 250 కోట్లు కేటాయించాము. మెదక్ పట్టణంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి హరీష్ రావు. బండి సంజయ్ను తక్షణమే అధ్యక్ష పదవి నుండి తొలగించాలి. ప్రశ్నాపత్రాల లీకేజీలు అడ్డంగా దొరికిపోయారన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి. మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్దపీట. పొదుపు మహిళలకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి బుగ్గన. హైదరాబాద్ నగరంలో ఘనంగా హనుమాన్ జయంతోత్సవాలు. ఎమ్మెల్యే రాజాసింగ్ ను ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్జీ న్యూస్. నమస్తే.